రామచంద్రపురం పట్టణంలో కరోనా వైరస్ నిర్మూలనకై ఎమ్మెల్యే చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పర్యవేక్షణలో మార్కెట్లో గల రోడ్లపైన ప్రతి షాప్ షట్టర్ పైన సోడియం హైపోక్లోరైట్ రసాయనాలను స్ప్రే చేసిన ఎమ్మెల్యే కరోనా వ్యాపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పాటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ రామచంద్రపురం పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు చర్యలు చేపట్టామని ప్రతిరోజు సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని రోడ్లపై ఇంటి ఆవరణలో గేట్లపై చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఫిష్ మార్కెట్ ను శని ఆదివారాలు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు క్లోజ్ చేయడం జరిగిందని మిగిలిన రోజుల్లో మార్కెట్ జరిగిన అనంతరం సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని ట్యాంకర్ తో తీసుకొచ్చి స్ప్రే చేయడం జరుగుతుందని పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరుగులేనివని మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించడం జరిగిందన్నారు. నిత్యము నిర్వహిస్తున్నటువంటి ఫిష్ మార్కెట్ మటన్ మార్కెట్ శని ఆదివారాలు జిల్లా కలెక్టర్ గారు మన పౌరులందరూ కలిసి ఇస్తున్న వల్ల క్లోజ్ చేయడం జరిగింది. కానీ మిగిలిన రోజుల్లో ఈ మార్కెట్ని మార్కెట్ జరిగిన అనంతరం సుమారు ఇవాళ 11-12 గంటల మధ్యలో మా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా డిజన్ఫెక్టివ్ అయినటువంటి సోడియం హైపోక్లోరైడ్ని పిచికారీ చేయడం జరిగింది. షాపుల్లో ఉన్నటువంటి షట్టర్స్ నుంచి పెద్ద ట్యాంకర్ తీసుకొచ్చి షాపులకి ఎక్కడ కూడా డిజిన్ఫెక్షన్ అంటే ఈ ఈ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మన దగ్గర ఉన్నటువంటి అన్ని వనరుల్ని కూడా ఉపయోగిస్తాం.